NDA ప్రభుత్వం స్థాపించి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వేదికపైన ఆసీనులై ఉన్న అనుభవజ్ఞులు అపరిమితమైన మేధా సంపత్తు నాయకత్వపు లక్షణాలు పుణికిపుచ్చుకున్న కలిసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 4 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చాలా సమర్థవంతంగా అలయన్స్ని ముందుకు తీసుకెళ్ళి విజయానికి కీలక పాత్ర వహించిన శ్రీమతి మేడం పురంధేశ్వరి గారికి, తెలుగుదేశం అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్, అత్యధిక మెజారిటీతో గెలిచిన శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. అందరూ చెప్పేవాళ్ళు స్టేట్లో ఎక్కువ మెజారిటీ నీకు వస్తుంటే నేను వినేవాడిని, కానీ నాకు అర్థమైంది అంటే అది గెలుపు ఆయన వల్ల సాధ్యం. అందుకే మనస్ఫూర్తిగానికి నా కంగ్రాచులేషన్స్ చెప్తాను. గెలుపు మెజారిటీ ఎవరిదని కాదు, కానీ సరైన వ్యక్తికి సరైన గెలుపు వచ్చినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో నాకు పల్లా శ్రీనివాస్ గారిని చూస్తే అనిపిస్తుంది. ఆయన గెలుపు నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, అంత భారీ మెజారిటీ. ఈ 100 రోజులు పూర్తి చేసుకున్నామంటే ఇది ఒక సరిగ్గా మీరు నన్ను చంద్రబాబు గారిని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టి రాజమండ్రిలో ఉన్న పెట్టినప్పుడు, ఇక్కడ మన విజయవాడలో ఉన్నప్పుడు ఆయనకి మద్దతుగా నేను వస్తే ఆ రోజున నన్ను ఆపి నేను ఆ రోజున ఒకటే మాట చెప్పాను అందరికీ, అప్పుడున్న అధికారులందరికీ, సరిగ్గా మీకు 6 నెలల్లో ప్రభుత్వం మారిపోతుంది, మీరు వెయిట్ చేయండి. అది అహంకారంతో గర్వంతో చెప్పు, చాలా విసిగిపోయాం. మన విజయం ఇదే కూతవేట దూరంలోని ఇప్పటం గ్రామంలో జనసేన సభ పెట్టి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వం అని ఒక ప్రతిపాదన చేసినప్పుడు దాని వెనక తెలివితేటలు కానీ వ్యూహాలు కానీ ఏమి లేవు. ఒకటే ఒక లక్షణం ఏంటంటే లోపల గుండెల్లో రాష్ట్రం బాగుండాలి, విభజన దగ్గర నుంచి నలిగిపోతా వచ్చాం బాగుండాలని ఒక్క బలీయమైన కోరిక తప్ప ఇంకేం లేదు దాని వెనక. కానీ అది సాధించడానికి ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాం, అసలు జరుగుద్దా లేదా ఒప్పించగలమా లేదా, ఎన్ని పడి 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 కింద పడి మీద పడి ఈ రోజున ఇక్కడ గెలిచిన గౌరవ సభ్యులందరూ, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అద్భుతమైన మెజారిటీతో గెలిచారంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ఒక్క ఆకాంక్ష, ఒక్క బలమైన నమ్మకం, చంద్రబాబు గారి నాయకత్వం, సమర్థత, ఈ దేశాన్ని 3వసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వాన, పురంధేశ్వరు ఆయన దిశానిర్దేశంతో, పురంధేశ్వరు గారి నాయకత్వంతో తెలుగుదేశం నాయకులు నేను చాలాసార్లు చెప్పాను, వాళ్ళందరి సమిష్టి కృషితోటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించాం. నాకు చాలాసార్లు అనిపించాయి, ప్రతిసారి ఏం చెప్పాను రోడ్ల మీదకి వెళ్తున్నప్పుడు, మీరు గెలవరండి, ఇప్పుడున్న వైసీపీ గెలుస్తుంది, మీరు గెలవరు. ప్రతిరోజు బయట వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు, మనతో పాటు పక్క నుండి వాళ్ళు చెప్పేవాళ్ళు మాట. అసలు నమ్మకం ఉన్నది ఎవరికి అంటే, అసలు చెక్కు చెదరని గెలుస్తున్నాం కొడుతున్నాం నెగిటివ్ థాటే ఉండకూడదు, 170కి 160 కొట్టాలన్న మొదటి రోజు నుంచి చెప్పింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అన్నమాట. మనం అనుకుంటున్నాం చేస్తున్నాం, చాలా జాగ్రత్తగా ఉంటారు, వ్యూహాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడా కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది
కించిత్తు అధైర్యం లేదు, భయం లేదు ఆయన దగ్గర. అంటే ఆయనకి ఆయనకున్న అపారమైన అనుభవం నేను ప్రత్యక్షంగా చూశాను. జాతీయ స్థాయిలో చూశాను, ఆయన రాజమండ్రిలో ఉన్నప్పుడు చూశాను. అసలు ఈయనకి నేను ఒకటి అనుకున్నాను లోపల కొంచెం, అంటే ఈయనకి ఏమి జరిగినా అసలు భయం అనేది ఏ క్వశ్చన్ లేదు ఈయనకి. అంటే ధైర్యం తప్ప చాలా చాలా ఆనందం వేసింది. అంటే ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నిస్సత్తవతో అయిపోయినా, కుటుంబ సభ్యులను కించపరిచినా, ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలకు గురి చేసినా, క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకి ఆయన్ని బలి చేసి ఆయన లోపల పెట్టి ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన పెట్టి ఆయన ఇబ్బంది పెడితే, ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి అని. ఒకటే ఒక మాట అన్నారు, దిస్ ఈజ్ వే ఆఫ్ లైఫ్, పాలిటిక్స్ ఇది ఇట్లాగే ఉంటుంది, మనం భరిస్తాం ముందుకెళ్ళడం అని.